విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడాసలపేట ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి సర్వే అధికారులు కొలతలు ప్రారంభించారు. 136 ఎకరాల రోడ్డుకు కొలతలు ప్రారంభించగా ఆ గ్రామ రైతులు తమ పొట్ట కొట్టవద్దని ఆవేదన చెందుతున్నారు. తమ ప్రాణాలైనా తీసి ఈ భూమి పట్టుకు వెళ్లాలని అధికారుల ముందు బైఠాయించి రోదిస్తున్నారు. అనంతరం అధికారుల చొరవతో సర్వే చేశారు. 103 ఎకరాలు పైన ఇచ్చాము. అది ఇప్పుడు ఏంటంటే 60 డేస్ మనము ఇవ్వాలి వాళ్ళకి. ఏవైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వాళ్ళు ఏమి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మాత్రము రిటర్న్గా ఏమి ఇవ్వకుండా ఎప్పుడైతే మనం గ్రామానికి వస్తున్నామో అలాగే వాళ్ళ బాధల్ని వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి మరి వాళ్ళకి గతంలో కూడా మేము 1 వీక్ బ్యాక్ వచ్చాము. ఆ రోజు మాకు 2 రోజులు టైం ఇవ్వండి అంటే 2 రోజులు కాకుండా 1 వీక్ టైమే మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మేము ఈ ఉన్న మేకర్ ఎక్స్టెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ అదే దీంట్లో వాళ్ళ బాధలను చెప్పడానికి వస్తే మేము చెప్పాము అలైన్మెంట్ చేంజ్ చేయడం జరగదు. మీకు ఏమైనా ఫైనాన్షియల్గా మీ కాంపెన్సేషన్ పరంగా ఏమైనా తక్కువ ఎక్కువ అంటే అది తప్పనిసరిగా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ లెవెల్లో పరిశీలించి తప్పక మంచి చర్యలు తీసుకుంటామని మేము చెప్పాము. అది కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పాము. వాళ్ళకు కూడాను కాంపెన్సేషన్ తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రికార్డులని మీరు రెడీ చేసుకుని ఉంచుకోండి అని చెప్పాము. ఆ రకంగా వాళ్ళు కూడా సార్ ఇప్పుడు 103 ఎకరాలు ఉంది కదా సార్, ఇప్పుడు రెడ్డికి ట్రంప్ గా అన్నారు. గతంలో వేరే చోట నుంచి మీరు ప్రపోజల్ చేశారు అంటే మీరంటే అధికారులు వాళ్ళు బాధలు చెప్తుంది అది. ఇప్పుడు మేము అమాయకులు వలసని మాదంటే ఈజీ అవుద్ది అనిసని ఈ విధంగా మీరు మలచడం వల్ల మాకు ఇబ్బంది పడుతున్నాం అనిసిన ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తాను. దానికి ఏమంటారు 5311.88 ఎకరాలు ల్యాండ్ని పబ్లిష్ చేశారు 31/8/2015. ఆ పబ్లికేషన్లు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మనము ఇప్పుడు ఎవరికైనా బాధ ఏంటంటే కొత్త యాక్ట్ ప్రకారం వచ్చిన తర్వాత ఎంత మనం మినిమైజ్ చేయగలము. సపోర్ట్ ఆఫ్ రైట్స్ వెళ్ళాలి కాబట్టి కొంతప్పుడు అది డీ నోటిఫై చేసి అవసరమైనప్పుడు తీసుకుందామని చెప్పారు తప్పిస్తే కొత్తగా అయితే కొత్తగా